यदाज्ञया भूस्तु जलेषु संस्था यदाज्ञया पः प्रवहन्ति नद्यः स्वतीर संस्थश्च कृतः समुद्रः तमेकदन्तं शरणं व्रजामः। श्री गणेशाष्टोत्तर शतनामावलिलो 70వ నామం శ్రీ జిష్ణవే నమః జయతి ఇతి జిష్ణుః అని ఈ నామం యొక్క వ్యుత్పత్తి, అంటే గెలిచేవాడు అని అర్థం. శ్రీ గణపతి సర్వత్రా గెలిచేవాడు, అనేక యుద్ధాలలో రాక్షసులతో యుద్ధం చేసి గెలిచినవాడు. శ్రీ గణపతి యొక్క జయగాథలు అనేకం, వాటిల్లో గణేశ పురాణంలో ఉండేటువంటి దేవాంతక నరాంతక జయగాథ అత్యంతం రమణీయంగా ఉన్నది. పూర్వం దేవాంతక నరాంతకులు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారు వరాలతో ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని అనేక బలాలను పొంది స్వర్గాన్ని భూమిని కూడా గెలిచి చాలా అక్రమాలు చేస్తూ ఉన్నారు. వారిని సంహరించవలసిందిగా దేవతలు మునులు శ్రీమన్ మహాగణాధిపతిని ప్రార్థించారు. గణేశుడు దయతో ఒప్పుకున్నాడు. ఒప్పుకుని కశ్యప ప్రజాపతి అదితి దంపతులకు పుత్రుడిగా అవతరించాడు. అవతరించి రాక్షస సంహారం కోసం అనువైన కాలం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ లోపల కాశీరాజుగారి ఆహ్వానం మీద వారాణసికి బాలగణేశుడు దయచేయవలసిన పరిస్థితి వచ్చింది. అటువంటి దశలో నరాంతకుడితో యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో నరాంతకుడు బాలవినాయకుడు చాలా తీవ్రంగా ఆయుధాలను విసురుకున్నారు. నరాంతకుడు విసిరినటువంటి ఏ ఆయుధము గణపతికి హాని చేయలేదు. మహాగణపతి విసిరిన ప్రతి ఆయుధాన్ని నరాంతకుడు కాచుకుంటున్నాడు. నరాంతకుడికి కూడా ఏమీ జరుగుతున్నట్టు లేదు. వినాయకుడికే ఆశ్చర్యం వేసింది. ఏమీ మాయ, ఎన్ని ఆయుధాలను ప్రయోగించినా వీడెందుకు చలించటం లేదు అని ఆలోచించాడు. ఆలోచించి అహా, ఇది తండ్రిగారి వరప్రభావం అని తెలుసుకున్నాడు. తండ్రిగారైనటువంటి పరమేశ్వరుడు ఈ రాక్షసులకు రెండు ప్రధానమైనటువంటి వరాలను ఇచ్చాడు. అది ఉషఃకాలంలో, అంటే తెల్లవారుజామున తప్ప మరే కాలంలోనూ ఈ రాక్షసులకు మరణం రాదు. అదేవిధంగా ఏ ఆయుధంతోనూ ఈ రాక్షసులను సంహరించలేరు. ఇది వరం. యుద్ధం చేస్తే సామాన్యంగా పగటిపూట చేయాలి, యుద్ధం చేస్తే ఏదో ఒక ఆయుధంతో చేయాలి. అందువలన తెల్లవారుజామున యుద్ధాలు జరగవు, ఆయుధాలు లేకుండా యుద్ధాలు జరగవు, కాబట్టి మమ్మల్ని చంపేవాళ్ళు ఎవరూ ఉండరు అనే గర్వంతో ఉన్నారు రాక్షసులు. వినాయకుడు ఆలోచించాడు. కాలం దీనికి సమర్పించవలసిందే అని నిశ్చయం చేసుకున్నాడు. నిశ్చయం చేసుకుని పగలు అంతా యుద్ధం చేశాడు. రాత్రి కూడా యుద్ధాన్ని ఆపకుండా నడుపుతూనే ఉన్నాడు. రాత్రల్లా యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు రాక్షసుడు వినాయకుడు కలిసి. తెల్లవారుజామున వచ్చింది. ఆ తెల్లవారుజాము కాలంలో గణేశుడు ఉన్నట్టుండి ఒక విశ్వరూపాన్ని ధరించాడు. ఆ రూపాన్ని చూసి రాక్షసుడు కొద్దిగా భయపడ్డాడు. భయపడి ఏమీ అద్భుత రూపం అనుకునే లోపల గజాననుడు పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. కూర్చుని ఆ రాక్షసుణ్ణి బలంగా తొడల మీదకి పెట్టుకున్నాడు. తొడల మీద ఉంచి, ఒరే రాక్షసాధమా, నీవు వరగర్వంతో చేయరాని పనులను చేశావు, ఇప్పుడు నీ పాపకృత్యాలన్నిటికీ ఫలితం అనుభవించవలసిన క్షణం ఆసన్నమైంది అని హెచ్చరించాడు. రాక్షసుడికి చాలా కోపం వచ్చింది. ఒళ్ళో కూర్చున్నవాడు గజాననుడి యొక్క దంతాన్ని పట్టుకుని ఊపటం ప్రారంభించాడు. ఊపటం ప్రారంభించేసరికి రాక్షసుడి బలానికి అది ఊడి వచ్చేసింది. అలా ఊడి వచ్చిన ఆ దంతాన్ని గజానుడు తీసుకుని ఆ దంతంతోనే రాక్షసుణ్ణి గుచ్చి చంపివేశాడు. ఇప్పుడు దంతం అనేది ఆయుధం కాదు, తెల్లవారుజామున అనేది వారి వరంలో ఉన్నది కాదు. కాబట్టి ఇటువంటి కాలం కోసం వేచి ఉండి అంతవరకు యుద్ధం చేసి రాక్షసుడి మీద జయాన్ని సంపాదించుకున్నవాడు శ్రీ మహాగణాధిపతి. అదేవిధంగా తండ్రిగారికి కూడా జయాన్ని సంపాదించి పెట్టాడు. తండ్రిగారి వరాన్ని తను ఇంకో రకంగా మార్చగలడు. తను సర్వసమర్థుడు కాబట్టి ఏ కాలంలోనైనా సంహరించగలడు, ఏ ఆయుధంతోనైనా సంహరించగలడు. కానీ తండ్రిగారి వరానికి గెలుపు ఇవ్వటం కోసం తండ్రిగారి వరం ప్రకారం తెల్లవారుజామున వరకు ప్రతీక్షించి ఏ ఆయుధాన్ని వాడకుండా స్వదంతాన్నే వాడి, తన యొక్క దంతాన్నే వాడి రాక్షస సంహారం చేశాడు. కాబట్టి ఇంతమందికి విజయాన్ని సంపాదిస్తున్నటువంటి శ్రీ మహాగణాధిపతి జిష్ణు అనే విషయంలో ఏ సందేహము అక్కర్లేదు. రాక్షసుల మీద గెలవటానికి శ్రీ గణపతి కేవలం ఆయుధాలనే వాడలేదు, యుద్ధాన్నే సాధనంగా చేసుకోలేదు. అనేక మంది రాక్షసుల మీద ఉపదేశం చేయడం ద్వారా కూడా జయాన్ని పొందినవాడు శ్రీ మహాగణాధిపతి. కొంతమందికి దౌత్యాన్ని పంపించటం,
अंटे ఒక దూతని పంపించి తన సందేశాన్ని వినిపించడం ద్వారా కూడా కొంతమందిని గెలిచి జయాన్ని పొందినవాడు ఇటువంటి అనేక విధాలలో అనేక రూపాలలో అనేక మార్గాలలో అనేక పద్ధతులలో జయాన్ని పొందుతున్నటువంటి శ్రీమన్ మహాగణాధిపతిని మనం భక్తిగా శ్రీ జిష్ణువే నమః అని నమస్కరించుకుందాం జిష్ణువు అనే శబ్దానికి విష్ణువు అనే ఒక అర్థం ఉంది అదే విధంగా నరుడు అనే అర్థం అర్జునుడు అనే అర్థం కూడా ఉంది ఇంద్రుడు అనే అర్థం కూడా ఉంది మనం నరనారాయణ రూపంలో ఇంద్ర రూపంలో ఉండేటువంటి శ్రీమన్ మహాగణాధిపతిని భక్తిగా శ్రీ జిష్ణువే నమః అని నమస్కరించుకోవచ్చు జయం అనేది మిలితంగా ఉండటం వలన ఈ నామ జపం శ్రద్ధగా చేసిన వారికి సర్వత్రా జయం సిద్ధిస్తుంది శ్రీ గణేశాష్టోత్తర శతనామావళిలో 71వ నామం శ్రీ విష్ణుప్రియాయ నమః ఈ నామానికి విష్ణోః ప్రియః విష్ణుప్రియః అని ఒక వ్యుత్పత్తి విష్ణుః ప్రియః యస్య సః విష్ణుప్రియః అని రెండవ వ్యుత్పత్తి రెండు వ్యుత్పత్తులు వస్తాయి రెండు వ్యుత్పత్తులను కలుపుకుంటే విష్ణువుకు ప్రియమైనవాడు విష్ణు అంటే ప్రీతి గలవాడు అని రెండు అర్థాలు వస్తాయి రెండు అర్థాలను కలుపుకున్నట్లయితే గణపతికి విష్ణువుకు అత్యంతం పరస్పరం ప్రీతి ఉన్నది అనే విషయం మనకు బోధపడుతుంది ఇటువంటి పరస్పర ప్రీతి కలిగినటువంటి విష్ణువును గణపతిని స్మరించుకుంటూ మనం భక్తిగా శ్రీ విష్ణుప్రియాయ నమః అని నామోచ్చారణ చేద్దాం శ్రీ మహావిష్ణువుకు గణపతి అంటే అత్యంతం ప్రీతి ఉన్నది అనే విషయానికి ఒక తమాషా కథ ఉన్నది ఒకసారి శ్రీమన్ మహావిష్ణువు శివుడి యొక్క సందర్శనం కోసం కైలాసానికి విచ్చేశాడు ఆ సందర్భంలో బాలవినాయకుడు ఆటలాడుకుంటూ అక్కడ ఉన్నాడు శ్రీమన్ మహావిష్ణువు గణపతికి మేనమామ వరస అవుతాడు కాబట్టి మేనమామను చూసిన వెంటనే బాలుడు ఆడుకున్నట్లుగా శ్రీమన్ మహాగణాధిపతి మహావిష్ణువుతో ఆడుకుంటున్నాడు ఆ ఆటలలో భాగంగా మహావిష్ణువు యొక్క చక్రాన్ని తీసుకొని నోట్లో వేసుకున్నాడు మహావిష్ణువు చక్రాన్ని ఇమ్మన్నాడు గణపతి ఇవ్వను అని తల అడ్డంగా ఊపి చెప్పాడు నోటితో చెప్తే చక్రం బయటపడిపోతుంది అనే భయంతో నోరు తెరవటం లేదు ఈ సమయంలో చక్రం కోసం ఏం చేయాలా అని శ్రీమన్ మహావిష్ణువు ఆలోచించాడు ఆలోచించి రెండు చేతులతోనూ రెండు చెవులను పట్టుకొని గుంజీలు తీయడం ప్రారంభించాడు ఇంకా రకరకాలైనటువంటి విధానాలతో గణపతిని నవ్వించడానికి ప్రయత్నం చేశాడు గణపతి ఒక్క క్షణంలో ఈ విష్ణువు యొక్క క్రియలకు భక్కున నవ్వాడు నవ్వగానే చక్రం బయటికి వచ్చేసింది విష్ణువు ఆ చక్రాన్ని స్వీకరించాడు ఇట్లా గణపతికి గుంజీళ్ళ ద్వారా సంతోషాన్ని కలిగించి తన చక్రాన్ని తిరిగి సంపాదించుకున్న విష్ణువు కథను మనం దృష్టిలో ఉంచుకొని గణపతి ముందు గుంజీళ్ళు తీయటం అనేది అలవాటుగా పెట్టుకున్నాము ఈ గుంజీళ్ళు తీయటం అనేక మంది మహర్షులు కూడా చేసినట్లుగా మనకు ముద్గల పురాణాదులు చెప్తున్నాయి చిన్న గుంజీళ్ళ ద్వారానే తృప్తి చెందేటువంటి శ్రీమన్ మహాగణాధిపతి విష్ణుప్రియుడు అనే విషయంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు విష్ణువు గారు చేసినటువంటి చిన్న క్రియకే సంతోషపడ్డ శ్రీమన్ మహాగణాధిపతి విష్ణుప్రియుడు అనే విషయంలో మనకేమీ సందేహం అక్కర్లేదు అదేవిధంగా ఒక రాక్షస సంహారార్థమై శ్రీమన్ మహావిష్ణువు గణపతిని తనకు పుత్రుడుగా జన్మించమని కోరాడు అదేవిధంగా లక్ష్మీదేవి కూడా నీ వంటి పుత్రుడు నాకు కావాలి అని కోరింది శ్రీ గణాధిపతి అంగీకరించాడు అంగీకరించి వారిద్దరికీ పుత్రుడుగా జన్మిస్తానని మాట ఇచ్చాడు ఆ మాటకు తగ్గట్లుగా ఒకరోజు శ్రీ లక్ష్మీదేవి యోగనిద్రలో ఉండగా ఒక స్వప్నంలో గోచరించాడు స్వప్నంలో గోచరించి నేను నీ ఒడిలో పిల్లవాడినై ఉన్నాను నన్ను లాలించవలసింది అని చెప్పాడు లక్ష్మీదేవి యోగనిద్రలోంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచి చూడంగానే ఒడిలో అందమైన పిల్లవాడు నవ్వుతూ కనిపించాడు ఆ కనిపించిన పిల్లవాడు గణనాథుడే అని ఆవిడ అర్థం చేసుకుని ఆ పిల్లవాడిని పుత్రప్రేమతో పెంచి పోషించి రాక్షస సంహారార్థమై వినియోగించింది ఇట్లా విష్ణువు ప్రియముగా కలిగినటువంటి శ్రీమన్ మహాగణాధిపతి విష్ణుప్రియుడవుతాడు ఇటువంటి విష్ణుప్రీతిని కూడా దృష్టిలో ఉంచుకుని మనం భక్తిగా శ్రీ విష్ణుప్రియాయ నమః అని నామోచ్చారణ చేద్దాం విష్ణువు గణపతి ఇద్దరూ చేరి ఉండటం వలన ఈ నామజపం శ్రద్ధగా చేసినట్లయితే విష్ణుప్రీతి గణపతి ప్రీతి కలుగుతుంది అన్యోన్య ప్రీతికి ఇది కారణంగా నిలుస్తుంది అదేవిధంగా సకల సుఖాలు ఈ నామజపం వలన కలుగుతాయి శ్రీ గణేశాష్టోత్తర శతనామావళిలో 72వ నామం శ్రీ భక్త జీవితాయ నమః ఈ నామానికి భక్తులకు జీవితాన్ని ప్రసాదించేవాడు భక్తులకు జీవితమై ఉండేవాడు భక్తులకు జీవితం వలె ప్రియమైనవాడు అని రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చు ఏ అర్థం తీసుకున్నా స్వామి భక్త జీవితుడు శ్రీ గణపతి
భక్తులకు జీవితాన్ని ప్రసాదించడం మాత్రమే కాకుండా వారి జీవితం అపమార్గాన అంటే తప్పుడు మార్గంలోకి వెళ్తూ ఉన్నట్లయితే వారిని దిద్ది సక్రమమైనటువంటి జీవన మార్గాన్ని కూడా చూపించడం అనేది పురాణాలలో మనకు కనిపిస్తూ ఉన్నది దానికి మహాభక్తులు ఇద్దరు తార్కాణంగా మనకు కనిపిస్తూ ఉన్నారు ముద్గల మహర్షి గారు పరమ గణేష భక్తుడు ఆయన ఒక అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక బందిపోటు ఆయన దగ్గరకు వచ్చాడు అనేక పాపాలు చేసినటువంటి పాపాత్ముడు ఆ బందిపోటు అతను జపం చేసుకున్నటువంటి ముద్గల మహర్షి గారి ఆశ్రమానికి వచ్చాడు ముద్గల మహర్షి గారి ఆశ్రమంలో గణపతి తీర్థం ఉన్నది ఆ గణపతి తీర్థంలో శ్రమ పోవటం కోసమని స్నానం చేశాడు అక్కడ ఫలాలు గాని మరొకటి గాని తినడానికి ఏమీ వస్తువులు లేవు అని గమనించి జపం చేసుకుంటున్నటువంటి ముద్గల మహర్షి గారిని నాకేమైనా తినడానికి పెట్టవలసింది అని పిలిచి అడిగాడు ముద్గల మహర్షి గారు సమాధిలో ఉన్నారు వారు ఈ బాహ్యమైనటువంటి శబ్దాన్ని వినలేదు వినకపోవడంతో బందిపోటుకు కోపం వచ్చి చేతితో ఆ మహర్షి గారిని కొడదాము అని చేయెత్తాడు ఎత్తిన చేయి అలాగే నుంచుండిపోయింది కాలుతో తందాము అని ప్రయత్నం చేశాడు కాలు ఎత్తితే కాలు కూడా అలాగే నుంచుండిపోయింది చెయ్యి కాలు రెండు బిగిసిపోయినాయి కదలలేకపోతున్నాడు చాలా బాధపడుతున్నాడు ఇటువంటి బాధలో ఇంకేమీ చేయలేక ఆ ఎదురుకుండా తపస్సు చేసుకుంటున్నటువంటి ముద్గల మహర్షి గారినే మనస్సులో స్వామీ నన్ను క్షమించు నాకు ఈ కష్టాన్ని పోగొట్టు అని ప్రార్థించాడు ఎప్పుడైతే మనస్సులో ప్రార్థించాడో అప్పుడు సమాధిలో ఉండేటువంటి ముద్గల మహర్షి గారికి ఆ శబ్దం వినిపించింది వినిపించి కళ్ళు తెరిచారు కళ్ళు తెరవంగానే ముద్గల మహర్షి గారు చాలా దయాళువు కాబట్టి ఆయన దయతోనే బిగుసుకున్నటువంటి చెయ్యి కాలు స్వాధీనంలోకి వచ్చినాయి మామూలుగా ఉన్నాడు చూడగానే బందిపోటు అనే విషయం అర్థమైంది నాయనా నీకేం కావాలి అని అడిగారు అడిగితే బందిపోటు నాకు ఆకలిగా ఉందన్నాడు ముద్గల మహర్షి గారు ఫలాలని ఇచ్చారు బందిపోటు తిన్నాడు అయితే తిన్న బందిపోటు వెళ్ళిపోకుండా అక్కడే ఉండి అయ్యా నాకు సద్గతి ప్రసాదించవలసింది అని ప్రార్థించాడు ముద్గల మహర్షి గారు నవ్వి చెప్పారు నాయనా నీవు స్నానం చేసింది గణపతి తీర్థంలో కాబట్టి నీ యొక్క పాపాలు చాలా వరకు పోయినాయి పాపాలు పోవటం వలనే నీ యొక్క నోటి నుంచి సద్గతి కావాలి అనే మాట వస్తున్నది ఈ మాటని గణేశుడి యొక్క ఆజ్ఞగా నేను స్వీకరిస్తాను గణేశుడు నిన్ను ఉద్ధరించమని ప్రేరేపిస్తున్నట్టుగా నేను భావిస్తాను కాబట్టి నీకు గణేశ మంత్రోపదేశం చేస్తాను దాన్ని యథావత్తుగా యథావిధిగా నువ్వు అనుష్ఠానం చేయవలసింది అన్నారు అయితే నేనేం చెప్పారంటే నేను చెప్పినట్లుగా మాత్రమే చేయాలి అది అంగీకారమైతే నేను నీకు ఉపదేశం చేస్తాను అని చెప్పారు బందిపోటు తప్పకుండా చేస్తానని తలకాయ ఊపాడు బందిపోటు తప్పకుండా చేస్తానన్నాడు గణేశ మంత్రాన్ని ఉపదేశం చేశారు ముద్గల మహర్షి గారు నేను కూర్చున్న ఈ చోట్లోనే కూర్చుని జపం చెయ్యి జపమాలను కూడా ఇస్తున్నాను ఈ జపమాలతో జపం చెయ్యి తిరిగి నేను వచ్చేంత వరకు ఈ చోటు నుంచి కదలకుండా నీవు జపం చేయాలి అని నియమం పెట్టారు బందిపోటు సరే అన్నాడు ముద్గల మహర్షి గారు వెంటనే అక్కడి నుంచి లేచి వేరే చోటుకు వెళ్ళిపోయారు ముద్గల మహర్షి గారు కూర్చున్నటువంటి ఆ చోట్లో కూర్చుని ఈ బందిపోటు జపం ప్రారంభించాడు ఎన్నేళ్ళు వెళ్ళినాయి ఎన్నేళ్ళు గడిచిపోయినాయి అనే విషయం బందిపోటుకు తెలియదు కొన్ని రోజుల తర్వాత ముద్గల మహర్షి గారు మళ్ళీ తిరిగి ఆ ప్రాంతానికి వచ్చారు వచ్చి బందిపోటు ఎక్కడ ఉన్నాడు అని చూశారు చూస్తే ముద్గల మహర్షి గారు ఏ స్థానంలో కూర్చోమన్నారో ఆ స్థానంలోనే కూర్చొని ఉన్నాడు శల్యావశేషమై ఉన్నాడు చాలా చిక్కుపోయి ఉన్నాడు ఆహారం తీసుకోవట్లేదు ఉపవాసంతో ఉన్నాడు కాకపోతే ఆయన యొక్క భ్రూమధ్య ప్రదేశం నుండి అంటే కనుబొమ్మల మధ్య నుండి ఒక తొండం ఆవిర్భవించింది గణేశుడి యొక్క ఉపాసన తీవ్రంగా చేయటం వలన ఆ తొండం భూమధ్య భాగం నుంచి వచ్చింది అని ముద్గల మహర్షి గారు గమనించారు గమనించి చాలా సంతోషించారు నాయనా అని తట్టి లేపారు లేపి నీకు గణేశానుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది ఇంతవరకు నీ యొక్క పేరు ఏమిటి నేను కనుక్కోలేదు నిన్ను పేరుతో పిలవలేదు కానీ నీ కనుబొమ్మల మధ్య నుండి అంటే భ్రూ ప్రదేశం నుండి తొండం రావటం వలన నీ పేరు భృషిండి అనే పేరుతో నువ్వు జగత్ప్రసిద్ధుడు అవుతావు దీర్ఘకాలం పాటు జీవించి నీవు గణేశ భక్తులు అనేక మందికి ఉపాసనా రహస్యాలను తెలియజేసి గణేశతత్వాన్ని ప్రచారం చేస్తావు అని అనుగ్రహించారు ముద్గల మహర్షి గారి యొక్క అనుగ్రహంతో భృషిండి మహర్షి మరింత తపస్సును చేశాడు తపస్సును చేసి గణేశ సాక్షాత్కారాన్ని కూడా పొందాడు పొంది
చివరకు దేవతలకే గణేశ తత్వాన్ని ఉపదేశించే స్థాయికి ఎదిగాడు. ఒక బందిపోటు మహర్షి భృషుండి మహర్షి వీరిద్దరి మధ్య అంతరం కేవలం గణేశుడి యొక్క అనుగ్రహం మాత్రమే. ఒక బందిపోటు జీవితాన్ని ఒక మహర్షి జీవితంగా మార్చగలిగినటువంటి సామర్థ్యం కేవలం గణేశ అనుగ్రహానికి మాత్రమే ఉన్నది. అటువంటి గణేశ అనుగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని మనం భక్తిగా శ్రీ భక్త జీవితాయ నమః అని నమస్కరించుకుందాం. మన జీవితాలను కూడా మహర్షి జీవితాలుగా మార్చమని ప్రార్థిద్దాం. ఈ నామ జపం వల్ల భక్తుల జీవితాల్లో సకల మనోరథ సిద్ధి కలుగుతుంది, జీవితాల్లో అత్యున్నతమైనటువంటి అభివృద్ధి సిద్ధిస్తుంది. శ్రీ భక్త జీవితాయ నమః. ఓం స్వస్తి.